ప్రజా సంక్షేమ పథకాలను 100% ప్రజలకు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి బుధవారం సాయంత్రం మోహనాపురం సచివాలయం పరిధిలోని లక్ష్మీపురము సర్వవరము నోగుమామిడి గ్రామాల్లోని గడప గడపకు మనపర్వతో కార్యక్రమాల్లోని ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె గడప గడపకు సందర్శిస్తూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఎన్నికల సమయంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత జగనన్నకి దక్కుతుందని తెలిపారు. లక్ష్మీపురము గిరిజనుల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి తీసుకువచ్చారు. తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. లక్ష్మీపురము గ్రామంలోని మినీ అంగన్వాడీ కేంద్రము కావాలని అడిగారు. కార్యక్రమంలోని ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నము, వైస్ ఎంపీపీలు రామ తులసి, కె గంగవరం దేవి, మోహనాపురము ఎంపీటీసీ వెంకటలక్ష్మి, మోహనాపురము మర్రంబాలము సర్పంచులు అక్కమ్మ, మడగం వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ బి శ్రీనివాసు మరియు ఆర్ఐ జిలాని భాష, ఎంఎంఎస్ అధ్యక్షురాలు పావని, సొసైటీ డైరెక్టర్ పండ సిద్ధార్థ, సచివాలయ కార్యదర్శి చందు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.